రుద్రంగి మండల కేంద్రంలో పశు వైద్య పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి శైలజ నేతృత్వంలో గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మూగ జీవాలకు నట్టల మందులు వేస్తారు. యాదవులు ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ చేస్తారని వెల్లడించారు. అదేవిధంగా ప్రతి ఏటా వింత చిక్కని వ్యాధులతో మూగ జీవాలు మృతి చెందడంతో వారిని నివారించడం కోసమే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. గొల్ల కురుమల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంచగ్ రాజేశం, చెప్పియాల గణేష్, దయ్యాల కమలాకర్, కోఆప్షన్ సభ్యురాలు జమీలా బేగం తదితరులు పాల్గొన్నారు. గొర్రెలకు మేకలకు నటల మందు ఇవ్వడం జరిగింది. దేశంలో భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనకు యాదవ సోదరులకు ఇచ్చుకుంటా ఉన్నది. మరి అటువంటి ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకులు ఎక్కడ వాళ్ళ ఉనికి కోల్పోతామనే లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ప్రజలకు తెలుసు, యాదవ సోదరులకు తెలుసు, మరి దానివల్ల ఎంత ఉపయోగం కలుగుతుందో మరి మన ప్రజలకు అని అందరికీ తెలుసు. కానీ మరి మీరు లేనిపోయిన ఆరోపణలు చేస్తే మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను సందర్భంగా తెలుపుకుంటూ, మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మరి వారికి ఏ కష్ట సుఖాలు వచ్చినా కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కులాలకు సమస్త స్థానాలు ఇస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మా రుద్రంగి మండల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గొర్రెలు మేకల యొక్క నట్టల నివారణ మందును వేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి ఈ నటల నివారణ మందును అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి కులవృత్తిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ అందరికీ కూడా ఆదాయం సమకూరే విధంగా పనిచేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఇక్కడికి విచ్చేసినటువంటి జడ్పీటీసీ గారికి మరియు ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు